నమస్కారం శ్రీ గురు కరుణామయ్య గారు. శ్రీ మాత్రేనమ్మ. శ్రీ విద్య ఉపాసకులు మీరు 40 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసనలోనే ఉన్నారు. చండీ యాగమే మనం మహా గొప్ప గొప్పగా వింటూ ఉంటాం సార్. ఈ లక్ష్య చండీ యాగం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకంత విశిష్టత అంటారు? సాధారణంగా మంచి సమయంలో మంచి ప్రదేశమునందు మంచి కార్యం కోసం ఒక మంచి వ్యక్తికి దానం ఇస్తే అది మహాదానం అవుతుందంటారు. సత్యనారాయణ వ్రత కథలో చెప్తారు. అలాగే ఒక పూజ చేస్తే మంచి ప్రదేశం, మెంఫిస్లో 30,000 చదరపడుగుల్లో హోమసార 30,000 120 పైగా గోవులు అనేటువంటి గొప్ప గోశాల. అసలు ఒక ఇంట్లో పెరట్లో గోవులు కడితేనే మహాలక్ష్మి అక్కడ ఉంటుందంటారు. అలాంటిది ఒక దేశం కాని దేశంలో 120 గోమాతల్ని ఒకే చోట ఉంచి వాటి ఆల్లా పాల్లా చూస్తూ అనేక ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక గోశాల ప్రాంగణంలో ఇది జరుగుతుంది. మంచి ప్రదేశం, మంచి సమయం, ఎప్పుడో చేయడం కాదు. నవరాత్రుడు అమ్మవారు ఎవరి గురించి అయితే హోమం చేస్తున్నావో ఆ అమ్మవారు సాక్షాత్తు విరాజిల్లుతూ ఉన్నటువంటి 9 రోజులు అక్టోబర్ 17 నుండి 25 వరకు ఆ రోజుల్లో ఈ హోమం చేయడం విశేషం, మంచి సమయం. ఇక దాన్ని ఇంకా చెప్పుకోవాలంటే అసలు ఒక హోమం, ఒక యజ్ఞం, ఒక యాగం, ఒక క్రతువు అని లెవెల్స్ ఉంటాయి. అనేక మంది ఋత్వికులతో అనేక మంది అనేక హోమగుండాలు పెట్టి అనేక సార్లు మంత్రం చెబుతూ అనేక ఆహుతులు వేసి చేసేటువంటి మహాయజ్ఞం పేయన. ఇందులో లేనిదేమిటి, 100,000 సార్లు చండీపాఠం చదవడం అంటే మామూలు కాదు. 1,000,000,000 సార్లు నవారణ మంత్ర జపం చేయడం అంటే అంత మాటలు మామూలు కాదు. 7 కోట్ల ఆహుతులు వేస్తున్నారు ఈ 9 రోజుల్లో. అది అత్యద్భుతమైనటువంటి ఒక దాంట్లో అందుకే అంటారు ఒక ఇలాంటి మహా మహోత్సవంలో పాల్గొనడానికి దీని గురించి మాట్లాడడానికి కూడా ఎంతో అదృష్టం ఉండాలి. అంత గొప్పది, దాంట్లో సందేహం లేదు. 7 కోట్ల ఆహుతులు, పోనీ ఆహుతులు ఏమైనా ఏదో మామూలు వేస్తారా? శాస్త్రంలో ఏం చెప్పారో, జటామాన్సి, తెల్లావాలు, తోకమిరియాలు, వట్టివేరు, 108 వనమూలికలు, విప్పపువ్వు, తిప్పతీయ, పిప్పళ్ళు, నాగకేసరాలు ఏవి లేవు. అక్కడ ఏం చెప్పారో శాస్త్రంలో అన్నీ వేస్తున్నారు. ప్రతి అధ్యాయానికి పూర్ణాహుతి వేయడం కూడా ఒక ప్రక్రియ. సాధారణంగా అన్ని అధ్యాయాలకే ఒక పెద్ద పూర్ణాహుతి వేస్తారు. ఈ ప్రతి అధ్యాయానికి ఏ పూర్ణాహుతి వేయాలో కూడా శాస్త్రంలో చెప్పారు. దక్షిణావత శంఖం తేనెతో నింపింది, మీరు వినుండరు ఇవన్నీ కూడా. దక్షిణావత శంఖం తేనెతో నింపి వేస్తారు. భిక్షపాత్రలు, పట్టీలు, మట్టెలు, మంగళసూత్రాలు, దర్పలు, గుమ్మడికాయ, అనేక రకాల పళ్ళు, అనేక రకాల కూరగాయలు, చెక్క గంటలు, ఇది అది వాళ్ళు ఏం చెప్తే అవన్నీ మన భారతదేశంలో చేయడం ఒక ఎత్తు. దేశం కాని దేశంలో ఎక్కడో ఋషికేశ్ నుండి 5,000 మెంఫిస్లో ఉంటూ ఋషికేశ్ నుండి నెయ్యి తెప్పించుకున్నారు 5,000 కిలోలు. పేరు పేరున 5 గోవులు, ఆవు నల్లావు, తెల్లావు, నలుపు తెలుపులు కలిపిన ఆవు, కపిలావు, ఇలాగ అన్ని ఆవులను పాల నుండి సేకరించినటువంటి ఆ నెయ్యిని కొంత కలిపి చేస్తున్నారు. అన్ని నదుల నుండి సేకరించిన నీళ్లు తెచ్చి చేస్తున్నారు. అన్ని రకాల సమిధులు సేకరించి చేస్తున్నారు. అంచేత ఇది మహోత్సవ మండలంలో సందేహం లేదు గొప్ప ప్రదేశం. పోనీ మంచి పని కోసం చేసేది, ఎందుకోసం చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు అంటే మీకు తెలుసు అది ఎందుకు వచ్చిందంటే, మానవులు అసలు చేయాల్సింది మర్చిపోయి ప్రకృతిని హేళన చేస్తూ చెట్లు గుట్టేస్తూ ధర్మాన్ని కుచ్చుతో కరోనా అంది హిందీలో, అదే కరోనా. ఏ చేయవయ్యావు దీని గురించి, దేవీ పాటల్లో రాక్షసులు వస్తే దేవతలందరూ కలిపి అమ్మవారిని ప్రార్థించారు. ఇది ఉత్పాతం, పాండమిక్ అంటారు, ఎపిడమిక్ కాదు పాండమిక్. చాలా 100,000 మంది చచ్చిపోతున్నారు. అప్పుడు ముఖానికి మాస్కులు కట్టుకోండి,
కానీ దాంతోపాటు చేయాల్సింది విశేషమైనటువంటి సామూహిక ప్రార్థన, అది ఇచ్చేస్తున్నాం. చండీ యాగం అంటేనే గొప్పగా చూస్తారు, గొప్పగా వింటూ ఉంటాం మనం. ఈ లక్ష చండీ యాగానికి అంత ప్రత్యేకత అంటే చూపించడానికి ఎందుకంత ఇది? ఎందుకంటే ఒక మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక ఫలితం. 700 శ్లోకాలని లక్షసార్లు చెప్తున్నారు, అంటే ఒక అటామిక్ ఎనర్జీ లాగా ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారు. పోనీ ఆ శ్లోకాలైనా మామూలు యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమస్తస్యై నమో నమ స్వాహ యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థ నమస్తస్యై స్వాహ. ఎందుకురా దేవత అంత శ్రావ్యంగా అంత మంత్రాలు చదువుతూ ఇంతమంది 100 హోమగుండాలు పెడుతున్నారు, 100 ఋత్వికులు, 1000 పైగా ఉపాసకులు, వీళ్ళందరూ ఏకకంఠంతో అమ్మవారిని ప్రార్థించడం అన్నది అప్రూవ్. అందుకే ఈ యొక్క యాగానికి విశిష్టత అంటారు. అంచేత ఈ మహమ్మారి సమయంలో విజయదశమి దసరా నవరాత్రుల్లో ఈ హోమం చేయబడుతుంది. కాబట్టి వీలున్నంత వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా ఉండడం మంచిది. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను అమెరికాలో 15 ఉన్నాను, ఈ సమయంలో నేను అక్కడ ఉండలేకపోతున్నానని బాధపడుతున్నాను. అంతకన్నా ఏం లేదు, అమెరికాలో ఉన్నవాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఈ హోమానికి వెళ్ళి పాల్గొంటే అంతకన్నా గొప్ప అవకాశం లేదు. ఇకపోతే ప్రపంచ దేశాల్లో మిగతా చోట్ల ఉన్నవారు మానసికంగా దీంట్లో పాల్గొనవచ్చు. ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే, ఇది మంత్రం. చాలామంది అంటారు దీనికి దీక్ష కావాలని. దీక్ష కావాలి ఎప్పుడు? నేనేదో సాధిద్దాము ఇప్పుడు ఉపాసన చేయాలంటే దీక్ష కావాలి. లోక కళ్యాణం కోసం నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. దీక్ష ఎందుకండి? నీకు పూజ గదిలోకి నువ్వు షూస్ లేక షూస్ తోటి వెళ్ళకూడదు, ఫైర్ యాక్సిడెంట్ అయింది, నేను షూస్ ఇప్పుకుంటూ కూర్చుంటే అక్కడ నిబంధన లేదు. అలాగే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్గా గొప్పది మహమ్మారి విజృంభిస్తోంది, అక్కడ దీక్షలు అని పెట్టుకుంటే కుదరదు. కాబట్టి ఇదే దీక్ష అనుకోండి, నేను ఎంతో కొంత ఉపాసన చేసుకున్నవాడే, అంచేత నేనే ఇచ్చేస్తున్నాను మీకు దీక్ష. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని ఈ కేవలము ఈ యొక్క యజ్ఞం కొరకే చదవండి. 700 చేస్తే ఆ 17 నుండి 25 వరకు చేతిలో నీళ్లు తీసుకుని నేను అక్షతలతోటి నేను చేసినటువంటి జప ఫలితం అంతా కూడా అక్కడ జరుగుతున్న ఎంపీస్లో జరుగుతున్నటువంటి హోమానికి ధార పోస్తున్నానని పోయండి. ఆ ఫలితంలో 25% మీకు వస్తుంది. ఎందుకంటే యజ్ఞం చేసి స్థలంలో రాజుకు వెళ్తుంది. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు ఎవరుంటారో తెలియదు, ఇప్పుడు ట్రంప్ గారే ఉంటారు, ఆయనకి వెళ్ళిపోతుంది 25%. ఇంకో 25% చేసి వాళ్ళకి వెళ్తుంది, ఇంకో 25% పరిచారకుడికి వెళ్తుంది, ఇంకో 25% ఇలా మానసికంగా పాల్గొనే వాళ్ళకి వెళ్తుంది. అంటే ఎక్కడ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కూడా మీరందరూ యథాశక్తి ఐం హ్రీం క్లీం చాముండా ఎయి విచ్చే అన్న మంత్రాన్ని కానీ చెప్పగలిగితే అద్భుతంగా ఉంది. శ్రీమాధవరావు, మీరు కూడా ఎస్త్రీ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ లక్ష చండీ యాగంలో పురుషోత్తం గారు అండ్ వెలగపూడి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో జరుగుతున్నటువంటి ఈ లక్ష చండీ యాగంలో పాల్గొనాలి అంటే కింద అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎస్త్రీ ఫౌండేషన్కి సంబంధించినటువంటి లింక్. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఒపీనియన్ ఏదున్నా సరే. థ్యాంక్ యూ.